నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దొంగల బీభత్సం. స్థానికులు అడగగా వినాయక నిమజ్జనం గురించి వెహికల్స్ ని వెతుకుతున్నామని చెబుతున్న దొంగలు. సీసీ కెమెరాల్లో వీడైన దృశ్యాలు. ఏపీజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక. యూజీడీ డ్రైన్ శుభ్రపరచటకు అత్యాధునిక టెక్నాలజీ. వెంకట సత్యనారాయణ పూణేలో బీఎంసీ బృందం పర్యటన. ఆధునిక టెక్నాలజీ వాహనాలను పరిశీలించిన బృందం. గుంటూరులో అమ్మాజీ పావని మెమోరియల్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాన్ని హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత ఘనంగా ప్రారంభించారు. మీరు నడిపే వాహనం పైన పోలీస్ స్టిక్కర్ ఉందా? ప్రెస్ అనే స్టిక్కర్ పెట్టుకుని ప్రయాణిస్తున్నారా? నిజంగా మీరు పోలీస్ అయితే పర్వాలేదు, జర్నలిస్ట్ అయితే ఇబ్బంది లేదు. మరి అదే వృత్తి చేయకుండా స్టిక్కర్ పెట్టుకున్నారో? తస్మాత్ జాగ్రత్త. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురంలోని గీతా మందిరం దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కుటుంబ సమేతంగా శనివారం నాడు సందర్శించారు. పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వినాయక స్వామిని వేడుకున్నారు. కొత్తూరు మున్సిపల్ కేంద్రంలోని తిమ్మాపూర్ శంకరమ్మ హోటల్ ఆవరణలోని రెండు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆపై దొంగతనానికి యత్నించిన ముగ్గురు దుండగులు. దుండగుల కదలికలు సీసీ కెమెరాల్లో ఫీడ్ అయిన దృశ్యాల్లో మనము చూడవచ్చు. స్థానికులు ఎవరైనా ప్రశ్నించి అడగ్గా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వినాయక నిమజ్జనం గురించి వెహికల్స్ వెతుకుతున్నామని సమాధానం చెబుతున్న దొంగలు, జంగయ్య డీసీఎంలో నుండి 30 లీటర్ల డీజిల్ దొంగతనం చేసిన దుండగులు, దుండగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు, ఏమాత్రం వ్యక్తులపైన అనుమానం వచ్చినా తక్షణమే డైల్ 100కు ఫోన్ చేయవలసిందిగా సూచిస్తున్న పోలీసులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
मंत्रालय नियोजकवर्गम कौताल मंडल में एपी जेएफ नूतनंगा मंडल कमिटी समावेश जरिगिंदी। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा इंडियन काउंसिल मेंबर मरियु मंत्रालय एपी जेएफ अध्यक्षुडु वी जयराज, कर्नूल जिल्ला एपी जेएफ उपाध्यक्षुडु एम सूर्यनारायण, मंत्रालय एपी जेएफ प्रधान कार्यदर्शी साबुवली, मंत्रालय नियोजकवर्गम एपी जेएफ कोषाधिकारी गोविंदु हाजरयारु। అనంతరం ఇండియన్ కౌన్సిల్ నెంబర్ ఏపీజేఎఫ్ అధ్యక్షుడు జయరాజ్ మాట్లాడుతూ ఏపీజేఎఫ్ కమిటీ విధి విధానాల గురించి తెలిపారు. మండల కమిటీ ఉండడం వల్ల విలేకరులు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. విలేకరుల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు. అనంతరం ఏపీజేఎఫ్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏపీజేఎఫ్ మండల కమిటీ గౌరవ అధ్యక్షులు బసవరాజు స్వామి, గౌరవ సలహాదారులు మంజునాథ్, మండల అధ్యక్షులు గోపాల్, మండల ఉపాధ్యక్షులు వంశీ జగన్ చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి ఈరన్న, ఉప కార్యదర్శి అబ్రహాం, శరణ మండల కోశాధారి రాజు మరియు సభ్యులు ఉరుకుంద నాగరాజు, ఉరుకుంద చక్రి, కుంటనహల్ గోవింద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కమలాపూర్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు వినాయక మండపంలలో ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అంటే ఈ ఆక్సిజన్ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సప్లై చేయడం జరిగినది గతంలో. సో ఇదేంటంటే మెడికల్ ఆక్సిజన్ అనమాట. అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ బ్లాక్ ఫంగస్ ఇవి రాకుండా మన ఓన్ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్, దీనివల్ల పేషెంట్ సఫర్ అవ్వకుండా మంచి ఆక్సిజన్ సప్లై చేయగలుగుతామని చెప్పని బ్లాక్ ఫంగస్ అనేది అది వైరస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఫంగస్ని. మన గాడిలో చాలా ఫంగస్ ఉంటుందండి. అయితే మనకుంటే ఒక ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటి ఆపుద్ది. అయితే ఈ వైరస్కి ఉన్న దుర్గుణం ఏంటంటే అదర్ ఇన్ఫెక్షన్స్ని అటాక్ చేయగలిగిన మన ఇమ్యూనిటీని తగ్గించేసే. సో బ్లాక్ ఫంగస్ అనేది లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్స్ అనేది గాల్లో ఉంటుందండి. వీటి వల్ల వాటి వల్ల వచ్చేది కాదు. ఇట్ ఈస్ ద వైరస్ ఈస్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఏపీలో ఎక్కువగా రెమెడీస్ ఎక్కువగా అట్లా అదేం లేదు. అదేం లేదు. సరే ఫార్మ్ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ గురించి డాక్టర్ ధనప్నేని రమణ గారు అని చెప్పని ఆయన గత 5 ఇయర్స్గా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ టీం యూకే నుంచి టీం వచ్చి వాళ్ళు ఫ్రీగా సర్జరీస్ చేస్తున్నారు. అయితే వారిని ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్ దిలీప్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. అయితే మన హాస్పిటల్కి డాక్టర్ దిలీప్ గారు కూడా సేవలు అందిస్తానని చెప్పని, వారందరినీ కూడా తీసుకొస్తానని చెప్పని నాకు వాగ్దానం చేశారు. సో వీఆర్ ప్లానింగ్ టు నెగోషియేట్ విత్ దెమ్ అండ్ ఫ్యూచర్లో విదిన్ 4-5 మంత్స్లో వీల్ స్టార్ట్ ప్రోగ్రామ్. సార్ ఇక్కడ అందుబాటులో కార్డియాక్, క్యాన్సరు, నెఫ్రాలజీ, న్యూరాలజీ అండ్ జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, పాయిజన్స్, యాక్సిడెంట్స్, ట్రామా అండ్. విజయవాడలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు బొల్ల విజయకుమార్, బిఎస్వి జానారెడ్డి, సిహెచ్ రామ్మోహన్ రావు, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్లతో కూడిన బృంద సభ్యులు 2 రోజుల పాటు పూణే నగరంలో పర్యటించి వాటి పనితీరును పరిశీలించామని తెలిపారు. నగరంలో కమ్ అబిడా ఎన్విరో ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆహ్వానం మేరకు విఎంసి బృందం పూణే కంపెనీలోని ఆధునిక టెక్నాలజీ వాహనాల పనితీరును అధ్యయనం చేశామని, యూజీడీ డ్రైన్లు శుభ్రపరచటకు అత్యాధునిక టెక్నాలజీతో కలిగిన వాహనముల పనితీరు, ఆపరేట్ చేయు విధానము మొదలగు అంశాలను బృందం సభ్యులు పరిశీలించామని తెలిపారు. పూణేలో విఎంసి బృందం క్షేత్రస్థాయిలో పర్యటించారు. 15 ఆర్టికల్ సంఘం ద్వారా వచ్చే నిధులతో ఈ వాహనాలను కొనుగోలు చేయాలని, ముందుగా ప్రయోగాత్మకంగా ఒక వాహనం తెప్పించి దాని పనితీరు తెలిసిన తర్వాత మిగిలిన వాహనాలను కొనుగోలు చేయాలని అధికారులను కోరతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయకుమార్, జనారెడ్డి, రామ్మోహన్, చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఏదో అర్జెంటు అత్యవసర పని మీద సత్యబాబు గారికి మీరు వెళ్ళండి, వెళ్ళొచ్చినా చెప్పండి, నాకు ఎలా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. మరి మీ 5 కూడా సిఈ గారితో కలిపి కామ ఆవిడ కంపెనీకి ఆ మిషన్ యొక్క తయారు చేసే కంపెనీ పేరు కామ ఆవిడ. గతంలో కూడా దాదాపుగా మనకి 26 మిషన్లు నగరపాలక సంస్థకి కంటిన్యూగా సప్లై చేయడం జరిగింది. 2010లో ఎయిటెక్ మిషను ఒక 9 కామావిడలు మనకి ఇచ్చారు. అలాగే సూపర్ సక్కర్స్ అని చెప్పి ఒక 4 మిషన్లు ఇచ్చారు.
అలాగే బిగ్ కాంప్యూటర్ అని చెప్పి 2017లో ఒక 11 మిషన్లు ఇచ్చారు. బిగ్ స్వీపింగ్ మిషన్స్ ఒక 2 మిషన్లు 26 మిషన్లు నగరపాలక సంస్థకి 2010 నుంచి కూడా కంటిన్యూ కూడా సప్లై చేసుకుంటూ వస్తున్నారు కంపెనీ వాళ్ళు. నగరపాలక సంస్థలో సంబంధిత అధికారులైన సీఎంహెచ్ గారితో ఇంజనీర్ అధికారులతో సంప్రదించినప్పుడు ఆ మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి, ఎప్పటికప్పుడు సర్వీస్ కూడా ఇన్ టైంలో చేస్తున్నారు, మరి కంపెనీ కూడా మరి కంపెనీకి నగరపాలక సంస్థకి ఇన్ టైంలో సర్వీస్ ఇస్తున్నారని తెలిసిందేట. వెళ్ళి కంపెనీలో చూస్తాం కాకుండా ప్రత్యక్షంగా చూడాలని చెప్పి పూణేలో 2 ప్రాంతాల్లో ఆ మిషన్ యొక్క పనితీరుని మీ అందరం కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనకి ఏదైతే సీవేజ్ అండర్గ్రౌండ్ పైపులు ఏదైతే ఫుల్గా బ్లాక్ అయిపోయినాయో జనరల్గానే కంటిన్యూ కూడా మ్యాన్హోల్ నుంచి పైకి వాటర్ తన్నేయటం జరుగుతుంటుంది. ఈ మిషన్ యొక్క పనితనం ఏంటంటే ఆ ఏదైతే గడ్డగట్టుకుపోయిన సీవేజ్ మొత్తం కూడా జెట్ మోటార్ ద్వారా పైకి బయటికి తన్నేయటమే కాకుండా దాన్ని లూజ్ చేసి త్రూ వాటర్ ద్వారా ఆ వాటర్ని ఏదైతే డస్ట్ వాటర్ని లాక్కొని దాన్ని ప్యూరిఫై చేసేసి ఆ ప్యూర్ వాటర్ని తనటం ద్వారా ఆ పైపులు మొత్తం కూడా క్లీన్ అయ్యి తద్వారా ఏంటంటే ఎక్కడన్నా ఫుల్గా బ్లాక్ అయిపోతే ఆ అండర్గ్రౌండ్ డ్రైన్ పైపుల నుంచి కూడా మార్చాల్సిన అవసరం లేకుండా ఈ పనికి ఈ మిషన్ పనిచేస్తుందని చెప్పి మరి మీ అందరం కూడా పరిశీలిస్తాం జరిగింది. ఆ మిషన్ పనితనం కనుక విజయవాడ నగరపాలక సంస్థలో ఒక మిషన్ కనుక మనం పెట్టి కొన్ని ప్రాంతాలు కనుక మనం కనుక ఆల్రెడీ చాలా వరకు నగరపాలక సంస్థలో ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీలు వాళ్ళు సప్లై చేశారు. మొట్టమొదటిగా ఆల్రెడీ హైదరాబాద్లో కూడా రెంట్ కింద తీసుకొని సప్లై చేశారని చెప్పి మాకు సమాచారం ఉంది. దీన్ని మేము నగరపాలక సంస్థలో ఒక మిషన్ తీసుకొని ప్రయోగాత్మకంగా ఒకసారి పరిశీలించి మనం కనుక సక్సెస్ అయితే మిగతా మిషన్లు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ప్రయత్నాలు చేస్తున్నాం. మరి కమిషనర్ దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్ళాము. మిగతా టెక్నికల్ పాయింట్స్ మొత్తం కూడా ఇంకా నాతో పాటు ఆ మిషన్ పరిశీలిస్తాకు వచ్చిన సి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అదే మిషన్, నా పేరు రీసైక్లర్ అంటాము. అంతకుముందు మన దగ్గర ఉన్న మిషన్స్ అన్నీ కూడా ఏటెక్ మిషన్ అనేది ఇంతకుముందు మేము దీనికి ఏంటి రీసైక్లర్ అంటే ఏంటంటే మనకి లోపల ఉన్నటువంటి పైప్ లైను క్లీన్ చేసిన తర్వాత లోపలికి వాటర్ అది అంటే మురికి వాటర్ అంతా కూడా అది సక్ చేసుకుంటుంది. సక్ చేసుకుని దాన్నే అదే వాటర్ని కంటిన్యూస్గా రీసైకిల్ చేసుకుంటూ మ్యాన్యువల్ టు మ్యాన్యువల్ క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. సో కంటిన్యూస్గా అంటే దీనివల్ల అంటూ అంతకుముందు పాత మిషన్ మనకేంటంటే ఎప్పటికప్పుడు మనం వాటర్ని బయట నుంచి క్లియర్ వాటర్ని తీసుకొచ్చి మనము ట్యాంకులు ఫిల్ చేసుకొని అది ఒకసారి మ్యాన్యువల్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అయిపోగానే మళ్ళీ బయటకు వెళ్ళి మనం వాటర్ని ఫిల్ చేసుకు రావడానికి ట్రాన్సిక్ పీరియడ్ ఎక్కువ ఉండేది. ఈ మిషన్లు మనకేంటే అదే వాటర్ రీసైకిల్ చేసుకుంటూ కంటిన్యూస్గా మ్యాన్యువల్ టు మ్యాన్యువల్ క్లీన్ చేసుకొని అడ్వాంటేజ్ దీనిలో ఉంది. ఇదేంటంటే మెయిన్గా మనకి ఇది మా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎక్కడ యూజ్ చేయాలనేది ఏంటంటే మాకు కాలనీలో మనకి బ్రాంచ్ లైన్స్ ఉంటాయి. బ్రాంచ్ లైన్స్ అన్ని కలిసి మనకి మెయిన్ ట్రంక్ లైన్ ఒకటి ఉంటుంది, పెద్ద లైన్ 300 MW 400 MW. ఇది వెళ్ళి కరెక్ట్గా డైరెక్ట్ సంప్లో పడుతుంది. సో ఏంటంటే మనకి మెయిన్ ట్రంక్ లైన్ అనేది బ్లాక్ అయిపోతే ఏముందంటే బ్రాంచెస్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆగిపోతుంది. సో ముందు ఈ మెయిన్ లైన్ క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మిషన్ చూడటం జరిగింది. ట్రంక్ స్టార్టింగ్ నుంచి సంపరించి మ్యాన్హోల్ టు మ్యాన్హోల్ క్లీన్ చేసుకుంటూ వస్తే ముందు ట్రంక్ క్లీన్ అయిపోతే బ్రాంచెస్లో వాటర్ ఆటోమేటిక్గా ఫ్రీ వెళ్ళిపోతుంది ఉద్దేశంతో చూడడం జరిగింది. టెక్నికల్గా ఓవరాల్గా ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అయితే అది మేజర్గా ట్రంక్స్ క్లీన్ చేసుకుందామని ఉద్దేశంతో దీన్ని రీసెంట్గానే మనకి బొంబాయి కార్పొరేషను పెద్ద పెద్ద కార్పొరేషన్ యూజ్ చేస్తున్నారు, ఇది హైదరాబాద్లో కూడా యూజ్ చేశారు. మనం కూడా ఇక్కడ దీన్ని యూజ్ చేసేసి నగరంలో ఉన్నటువంటి ట్రంక్ మెషిన్ని క్లీన్ చేద్దామని ఉద్దేశంతో ఫస్ట్ చూద్దాం ప్రయోగాత్మకంగా ఎలా పనిచేసిందో చూసుకున్న తర్వాత ఫర్దర్గా పర్ఫార్మెన్స్ బాగుంటే తర్వాత నెక్స్ట్ వచ్చి 15th ఫైనాన్స్ గ్రాంట్స్లో మరికొన్ని మిషన్లు కొందామని చెప్పేసి ప్రపోజల్లో టెక్నికల్గా అయితే ఇంకా అంటే నెంబర్ ఆఫ్ మిషన్స్ కొనుగోలు చేయాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు. ముందు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియదు. వాళ్ళు టెస్టింగ్ చేయడానికి చూడటానికి ఆల్రెడీ మేము వెళ్ళాము. వెళ్ళి
చూసాం మామూలుగా ఫ్యాక్టరీలో చూసాము వాళ్ళు చాలా వరకు నగరపాలక సంస్థలో మెట్రోపాలిటన్ సిటీలో సప్లై చేస్తున్నారు మేము చూసి లైవ్లో చూడాలని చెప్పి రెండు ఏరియాలోకి ఆ మిషన్ను తెప్పించి చూసాం ఏ విధంగా చేస్తుంది ఒక దగ్గర వన్ అవర్ మేము స్పెండ్ చేసి అదేంటంటే ముందు పైప్ ద్వారా మొత్తం ఏదైతే డ్రైనేజీ ఉందో దాని ముందు లూజ్ చేస్తుంది గడ్డ కట్టింది లూజ్ చేసేసి దాన్ని ట్యాంక్లో లాక్కొని ప్యూరిఫై చేసేసి వాటర్ ఆ ప్యూరిఫై వాటర్ని పైప్లో పంపిస్తుంది ఇప్పుడు మనకి ఎక్కడన్నా బాగా స్ట్రక్ అయిపోయిందంటే మనం ఏంటంటే పైప్ లైన్ మార్చేస్తాం మార్చకుండా ఏంటంటే దీని ఏంటంటే మొత్తం పైప్ మొత్తం క్లీన్ చేసేసి ట్రంప్లో తోసేస్తుంది దాని ద్వారా పైప్ క్లీన్ అయ్యి పద్దాక మాన్యువల్ పొంగకుండా అవకాశం ఉండదని చెప్పి మేము అది అబ్జర్వ్ చేసాము యాక్చువల్గా అయితే మిషన్ ఇక్కడ తెమ్మంటే వాళ్ళు బాగా ఇబ్బంది రావటం మిషన్ ఇక్కడ దాకా కాబట్టి ఒక బృందం రావాలని చెప్పి కంపెనీ తరఫున ఇన్వైట్ చేయడం జరిగింది కంపెనీతో ఇన్వైట్ చేసినప్పుడు ఉన్న పార్టీలన్నీ కలుపుకొని మా వైసీపీ తరఫున టీడీపీ తరఫున సిపిఎం తరఫున బృందంగా వెళ్ళి వెళ్దాం అనుకున్నాము వెళ్ళి వచ్చాం మాకు దీన్ని ఫస్ట్లో మన ఆఫీస్ నుంచి వచ్చిన ప్రపోజల్ ప్రకారం వెళ్ళొచ్చింది మా మేమేంటంటే అది ఒకసారి తీసుకొచ్చి ప్రయోగాత్మక చూసేసిన తర్వాత 15th ఫ్రైడే నుంచి గ్రాంట్స్ ద్వారా మిగతా మిషన్లు కనుక ముందు కాలనీస్లో పెడతాం ఒక్కొక్క వారం పాటు కాలనీ పెడితే క్లీన్ అయిపోద్ది ఎందుకంటే ఒక మాన్యువల్ టు మాన్యువల్ మొత్తం దాదాపుగా చాలా పెద్ద పైప్ లైన్ కూడా ఉంది 120 మీటర్ల పైప్ ఎదుగుతున్నారు ఆ పైప్ లైన్ మన మాన్యువల్ టు మాన్యువల్ గ్యాప్ వచ్చిన తర్వాత సక్సెస్ అయింది అనుకోండి మిగతా మిషన్లు కాంటాక్ట్ ప్రయత్నం చేస్తాం ఒక మిషన్ అప్రాచ్గా 2 కోట్ల దాకా ఉంది ఒక మిషన్ 2 కోట్ల రూపాయలు దాకా ఉంది అంటే అది వచ్చాడుగా అంటే సక్సెస్ అవ్వాలి ఉంది అది పర్ఫార్మెన్స్ ఉంటేనే తర్వాత అంటే అంటే కాదండి సుమారుగా ఏంటంటే మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి 3 మనకు వెస్ట్ ఈస్ట్ సెంట్రల్ ఉన్నాయి కాబట్టి అది కనుక ఒక కాలనీలో పెట్టే సక్సెస్ వస్తే దాని ప్రకారం వాంటింగ్ బట్టి మనకు ఆఫీస్ నుంచి ప్రపోజల్ వస్తే సక్సెస్ అవుతేనే ఇది ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ మిగతా మెట్రోపాలిటన్ సిటీలో చేస్తామని చెప్పి మాకు సమాచారం ఉంది నేను ఇందాక ఏదైతే కంపెనీ చెప్పానో ఆ కంపెనీ ఆల్రెడీ మనకు ఒక 26 మిషన్లు సప్లై చేసింది ఏది పెద్ద ఇప్పుడు మనం క్లీన్ చేసే మిషన్లు కానీ అంతకుముందు డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్ కానీ ఒక 26 సప్లై 2010 నుంచి కంటిన్యూ సప్లై చేసుకుంటూ వచ్చింది నేను అధికారులను అడిగినప్పుడు చాలామంది అధికారులు ఏం చెప్పారంటే వాళ్ళు సర్వీస్ భాగిస్తారు అంటే ప్రత్యేకంగా ఆ కంపెనీ కాదు మనం పిలుస్తాం కంపెనీ మాకు ఎప్పుడు వెంటనే సర్వీస్ ఇచ్చింది కాబట్టి 26 కొన్నాం అన్నారు అందుకని మేము చూసి వచ్చాము ప్రయోగాత్మక చూస్తాం లేదంటే మిగతా ఓపెన్ టెండర్ డైరెక్ట్ కంపెనీ హైదరాబాద్ లో వాకప్ చేశాండి హైదరాబాద్ లో వాకప్ చేసి బాగానే ఉంది అన్నారు ఒక్కొక్క ఏంటండి సూపర్ సక్కర్ అనేది ఓన్లీ వాటర్ సక్ చేసేది ఇది ఇట్లా కాదు కదా ఇప్పుడు మా వాళ్ళు ఓపెన్ టైర్ ఉంది అనుకోండి ఓపెన్ టైర్ లో మన సిల్ట్ ఫామ్ అయిపోతే ఏం చేస్తాము మిషన్ తోటి చేసి ముందు తీసేస్తాం ఓపెన్ గా ఉంటుంది అది మనుషులు దిగి మట్టి తీసేస్తాం అండర్గ్రౌండ్ ఏంటంటే 10 అడుగులు లోపల పైప్ లైన్ మూసేసి ఉంటాయి లైన్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది అది లోపలికి వెళ్ళి మనం అసలు క్లీన్ చేయలేము కదా లోపలంతా బ్లాక్ అయిపోయి ఉంటాయి మట్టి అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా ఆ బ్లాక్ అయిపోవడం ఏమవుతుందంటే వాటర్ ఫుల్గా వెళ్ళకపోతున్నప్పుడు మ్యాన్హోల్స్ ఓవర్ఫ్లో అవుతుంది ఆ మట్టి బ్లాక్ అయిపోయిందని ఎలాగ తీయాలని దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఈ మిషన్ హైదరాబాద్లో వాడారని తెలిసిన తర్వాత అప్పుడు అంటే ఇది ఏం చేస్తుందంటే మనకి 30 మీటర్ల మ్యాన్హోల్ ఉంది అనుకోండి మ్యాన్హోల్ మ్యాన్హోల్ మట్టి అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా ఈ మ్యాన్హోల్ నుంచి ఒక జెట్ లాగా ఒకటి ఉంటుంది జెట్ జెట్ ఏం చేస్తుందంటే హై ప్రెజర్ తోటి మట్టి బాగా హార్డ్ అయిపోయింది కదా మిషన్ ఇలాగా వైబ్రేట్ చేస్తూ ఉంటుంది దాని లూజ్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పేదండి అదే ఇది ఏం చేస్తుందంటే లూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది చేసిన తర్వాత పాత మిషన్లో మనకి ఏంటంటే ఈ వాటర్ అనేది ఉంటుంది చూసారా వాటర్ బయట నుంచి తీసుకొచ్చేవాడు బయట నుంచి ఆ ట్యాంక్ ఫిల్ చేసుకుంటుంది బయట నుంచి తీసుకొచ్చి నింపుకొని ఈ లోపల మట్టిని ఇలాగా క్లీన్ చేసినప్పుడు వాటర్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వాటర్ నింపుకునేవాడు ఈ దీని పేరు రీసైక్లర్ అంటే ఏమవుతుంది ఈ వాటర్ని లూజ్ చేసిన తర్వాత లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయిన తర్వాత అది మట్టి కిందకి వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోయిన తర్వాత ఈ వాటర్ ఏం చేస్తుందంటే ప్యారలల్గా లూజ్ చేసినప్పుడే ప్యారలల్గా సక్ చేస్తూ ఉంటుంది మన దగ్గర పాత మిషన్లో 2 యాక్టివిటీస్ ప్యారలల్గా జరగవు ఇదేం చేస్తుందంటే లూజ్ చేస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం అదే వాటర్ని సక్ చేస్తూ ఉంటుంది సక్ చేసిన తర్వాత ఏం చేస్తుంది లోపల తీసుకొచ్చలేదు ఈ జమ అంటే జనరల్గా ఏంటంటే ఏం చేసినట్టు చూడండి మామూలు ఎగ్జాంపుల్ ఇంకా అర్థం అవుతుంది ఉందండి ఇంకొకటి సేమ్ రెడీ
मत फिल्टर का वैटर चार्जको वाटर मत टैंक पेरे रीसैक्लर अटे सारी अभी वाटर निपन तरह मैन हॉल मत क्लीन तरह इध पक्ने अदे वाटर सर्चेको लैंक लिटर्स उठाई इदे वाटर लिटर से फिल्टर से अदे वाटर ने कंटिन्यूस मैं मैनुअल टू मैनुअल मैनुअल टू मैनुअल क्लीन चुस्त वेल्त इंकोक एडवांटेज इक मन मैनुअल सर्चेट डस्ट बैठक कलेक्टर को बैठक लागे को मुझे मैं अट्ला संपूर्ण मैं ट्रंक मैं मत वे संपल पड़ता है संप दर स्टार्ट संप दर मैनुअल किलोमीटर फस्ट मैनुअल क्लीन अगर संप पड़को मैनुअल ब्लाक तरह मैनुअल आपोजिशन अर्थ मिशन इक संप संपर्च मैनुअल मैनुअल टू मैनुअल 30 मीटर फस्ट मैनुअल क्लीन टाइमेंटे लाख मत संप पड़को तरह मैनुअल मैनुअल टू मैनुअल कंटिन्यूस वेहिकल मूवता अंत मुझे मैं पात मिशन मन की टैंक टैंक नीलिपाने माला टैंक तो नील निंपको माला ऐक्स कंटिव्यूस अंत दी मन गमन इन मन चाल मंदिर हेल्थ सैक्शन मेनोल दिगी चाल वरक मन प्राण नष्ट जी किगी पैप दिखने गैस वे मैं गमन मुंक पैपन तस्कर आ पैपन तस्क्री मुझे वैब्रेटर द्वारा मत अंटे गट्टी पड़द दाँ लूज लूज लाकटोर लपलते तरह वाटर ड्रैने वाटर दाने लपल मन की टैंक रीसैकल फ्रेश वाटर द्वारा मल्ल पंप द्वारा पैप मत क्लीन इप्ड मे जनगे ब्लाक मे पैप मार्स्त मन की चला कास्ट हो पैपल मार इधे क्लीन चेयटों द्वारा मन के मैनुअल टोटल कैपल मैनुअल चलिए मन के पैपल अभी क्रोता तैयारने मे अबर्वेसन बटी दाने कोसम प्रयोगत्मक मुंको सक्सेस सर्किल मन को सर्किल की आलोचन तो प्रयत्न नगर में पशी मैं अगर चूस फैक्टरी फैक्टरी तपन स मिशन मिम्मल कंपलसरी पीलिस्ट फैक्टरी फैक्टरी तरह मैं लाइव चूपेटा रे प्राता लाइव चूसा दर वन अवर उ नागे साल चूसा वाले मे पब्लिक अंत जनल अकल स्लम पोस्ट रेल लोकल पीपल ने अड़गन इंत मैन हॉल पोंगे इप्ड पोंग मिशन तरह पुणे अंत गमन मे आल पीपी मे एक्सपरमेंट वाल अड़े चाला खर्च तो कुछ पनी दाक डेलीगेट्स वस्तु सर मे डेमो चुपेता गमन दादापू आ कंपनी मन के इन सप्लाई मन के कंपनी की तेज ओपन टेडर से मन चेदी आ कंपनी की मनमेमी नामेट ओपन टेडर ओपन टेडर आ मिशन आल्कटारे मन प्रत्येक आ कंपनी की वाले मैं आलोचन का मिशन वरुक पनीर बहुने मे परशील अंश में मन का 15th फाइनेंस ग्रांट मन का मन के सानिटेशन की वाटर कदमी वाटर की सानिटेशन वरक 15th फाइनेंस मन की लास्ट इयर मन संवसरा 115 crore अडजस्टमेंट पंपिस्तारु दाँटे प्रत्येक वीटिके वाडालनि मन का मिशन सपोज ना एर राणीगार तोटे अब जनाभा अवसर मीत सिंगल फ्लोर उ दादापू 9000 मंदिर 10000 मंदिर जनाभा की अब 15 कम मन पैप प्रति नित्यम नैन की अंडरग्राउंड मे प्रति फोन वाल मिशन क्लीन चेटा मल्ल क्लीन मल्ल वाटर निंपन माला क्लीन का वाहन अभी मेनुअल पोंपत इधे चुद मु प्रयोगत्मक चूसी
మనం కనుక సక్సెస్ అయ్యి పబ్లిక్ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని సక్సెస్ అవుతేనే మిగతా మిషన్ జోలికి వెళ్దాం. అండ్ డిపెండ్ అన్ను దీన్ని బట్టి మనకి దాదాపు ఒక్కొక్క దగ్గర గంట ఉంటుంది. మేము చూసాం అక్కడున్న మన గడ్డ మన ఏదైతే బ్లాక్ అయిపోయిన దాన్ని బట్టి ఆ టైం తీసుకుంటుంది. మేము అందుకే ఒక్కొక్క దగ్గర ఉంటాం. పోస్ట్ ఏరియాలో చూసాము, మా సరే ఇద్దరి దగ్గర ఎంక్వైరీ చేసాం, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి పబ్లిక్తో కూడా వాళ్ళతో కూడా మాట్లాడితే ఇప్పుడు మాకు ఇబ్బంది లేదు ఉంటుంది. అంటే అన్నీ వాళ్ళు కొనలా, మిషన్ అనేది లేటెస్ట్ కాబట్టి కొన్ని మెట్రోపాలిటన్ చర్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. వాళ్ళు ఏదో మేము కొనలేదు, రెంట్కి తీసుకుంటే రెంట్ చాలా ఎక్కువ అవుతుంది, కొన్నాయి కంటే కూడా రెంట్కి ఎక్కువ అయిపోతుంది. అట్టా ఒక్కొక్కరు ఒక్కొక్క తీసుకున్నారు. సక్సెస్ అయితే విజయవాడ నగరంలో మన పరిశుద్ధ మన పారిశుద్ధ్యానికి కానీ పరిశుద్ధికి బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో చెప్తున్నాయి. వాళ్ళు వచ్చేస్తారండి. మేము అడిగాం ఇక్కడ ఉందంట, వాళ్ళకి బ్రాంచ్ ఉందంట ఇక్కడ. ఎందుకంటే మాకు ఆల్రెడీ 26 మిషన్లు వేరే వేరే ఉన్నాయి కదా. బాగానే ఉందండి, నేను కనుక్కున్నాను లైవ్లో ఒక్కడ కూడా బాగా. నేను క్లియర్గా ఫస్ట్ అడిగింది ఏంటంటే మీరు మాకు సర్వీస్ ఎలా ఇస్తారు, ఈ ఈ మిషన్ మేము తీసుకుంటే మాకు ఎన్నాళ్ళు గ్యారంటీ ఇస్తారు. అన్నీ మొత్తం టెక్నికల్గా మాట్లాడి ఇప్పుడు మేము వెళ్ళాం, మేము వచ్చేసాం. ఇవాళ ప్రత్యేకంగా పత్రికా సమావేశం పెట్టాలని ఉద్దేశం అంటే రేపు పొద్దున్న మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నం కాకుండా నగర ప్రజలకి మీ ద్వారా ఈ విధంగా చేస్తా అని చెప్పి ఏదైతే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే కొనేటప్పుడు పారదర్శకంగా ఉండాలని చెప్పి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మాతో పాటు మా సహచర కార్పొరేటర్లో ఉన్నారా, తెలుగుదేశం నుంచి కూడా సిపిఎం నుంచి కూడా మేము పిలవటం జరిగింది. సత్యబాబు అయితే మీరు వచ్చినాక చెప్పండి సార్ అన్నారు. టీడీపీ నుంచి మరి మా రామ్మోహన్ గారు వస్తారు, ఆయన కూడా మాట్లాడతారు. ఇది కూడా ఇక్కడ వచ్చినటువంటి రెండు మీడియా అల్ట్రాని మీడియా ఈ మిషన్ సంబంధించినటువంటి పనితీరు గురించి ఫ్లోర్ లీడర్ గారు సిఈ గారు చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? పెట్టుకోవచ్చు అండి ఆ ఉద్దేశంతోనే. ఇప్పుడు మీకు మాట చెప్తాను ఇక్కడ, నేను అన్ని మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. అది బాగుంటే ఇప్పుడు 64 రోజులు పట్టుద్ది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 64 రోజులు రోజుకు ఒక వాటి కవర్ అవుతుంది కదా. అంటే అది చేసే వర్క్ బట్టి ఇప్పుడు మీతో ఇప్పుడు రన్నింగ్ ఉన్న మిషన్ కావాలి. బడ్జెట్ జనరల్ బడ్జెట్ ఫస్ట్ ఇయర్ వచ్చిన అమౌంట్ నుంచి మనం 2 కోట్లు ప్రపోజల్ పెట్టాము. అసలు ఇది వేరే టెక్నాలజీ అండి, దగ్గర 17 మిషన్ ఉన్నాయి బూస్టర్ మిషన్ కలిపి ఏటెక్ మిషన్. కాదండి, దీనికి పూర్తిగా నేను ఒక మాట చెప్తాను. ఈ మిషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీకు చెప్తా. ఇప్పటి వరకు ఉన్నటువంటి మిషన్స్ పనితీరు అనేది ఒక ఎత్తు, ఇప్పుడు మేము చూసి వచ్చినటువంటి మిషన్ పనితీరు వేరు. ఎలా అంటే మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఓపెన్ చేసిన తర్వాత ఒక మనిషి దిగి దాంట్లో ఉన్న చెత్త అంతా కూడా బయట వేసేవాడు. అది తర్వాత ఒక వారం తర్వాత లేదా 2 రోజుల తర్వాత శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చెత్త ఎత్తేవాళ్ళు. ఈ మిషన్ తీసుకొస్తే ఒక గొట్టం లోపలికి వెళ్తుంది, ఏదైతే బ్లాకేజ్ అయిపోయిందో ఆ బ్లాకేజ్ అయిందంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత చెత్త అంతా కూడా పక్కన ఇంకో పైప్ ఉంటుంది, అది స్క్విచ్ చేస్తుంది ఆ మిషన్లోకి. మీకు అర్థమైందా? ఒక ఏమో పైప్ ఏమో లోపలికి వెళ్తుంది, క్లియర్ చేసుకుంటూ ఆ చెత్తను అంతా కూడా బయటికి తీసుకొస్తుంది. పక్కన ఇంకో పైప్ ఉంటుంది, ఆ పైప్ ఏం చేస్తుందంటే చెత్త లోపల ఉన్న చెత్తనంతా కూడా ఈ ట్యాంక్లోకి స్క్విచ్ చేసుకుంటుంది. అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇదివరకు రోజుల్లో ఏంటంటే కర్రతో పొడిచేవాళ్ళు, పెద్ద బాధ ఉంటుంది కదా, బాధతో ఎక్కడైతే బ్లాక్ అయిపోయి ఉందో దానంతా పొడుచుకుంటూ వెళ్ళి ఆ చెత్త అయితే ఏదైతే ఉందో మనిషి దిగి పైకి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు అట్లాగా లేకుండా ఈ మిషనే రెండు ఉంటాయన్నమాట. ఒకటేమో క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ చెత్తంతా ఒక దగ్గర చేర్చిన తర్వాత ట్యాంకులోనే,
పక్కన ఇంకో పైపు ద్వారా ట్యాంకులోకి స్క్విచ్ చేసుకుంటుంది. అంటే రెండు పనులు కూడా ఇదే మిషన్ చేస్తుంది, సైమల్టేనియస్గా ఇదే మిషన్ చేస్తుంది. ఎస్, అది అది యాక్చువల్గా ఏంటంటే రీసైక్లింగ్ కాదండి, కాదు కాదు, ఇక్కడ పొరపాటు జరుగుతుంది. అంటే ఒక విషయం, ట్యాంకులో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే, తయారు చేసేటప్పుడే ట్యాంక్ని రెండు భాగాలుగా విభజించారు, లోపల రెండు భాగాలుగా. చెత్తతో వెళ్ళినటువంటి వాటర్ని అంతా కూడా చెత్త అంతా ఒకవైపు, దాన్ని మళ్ళీ సపరేట్ చేసి వాటర్ని అంతా సపరేట్ చేస్తుంది. అదే వాటర్ యూజ్ చేసుకుంటుంది, అక్కడ వేరే వాటర్ అవసరం లేదు. అక్కడ నుంచి తీసినటువంటి వాటర్ని మళ్ళీ సపరేట్ చేసుకొని చెత్తంతా ట్యాంకులోనే సపరేట్ అయిపోతుంది, వాటర్ సపరేట్ అవుతుంది, దాన్ని మళ్ళీ లోపల పంపించి క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. అక్కడ కేవలం ఇందాక మనడు రత్నరాజు అడిగినట్టు దీనికి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ కామ్ అవిధ అనే కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు విజయవాడలో ఉన్నారు. 24 గంటలు వాళ్ళు ఎప్పుడు రిపేర్ వచ్చినా ఏం వచ్చినా సరే చేసి పెడతామని చెప్పి అని అంటున్నారు. రెండోది ఏంటంటే మీరు కానీ అలవాటయ్యేంత వరకు, మీ ఎంప్లాయీస్ అలవాటయ్యేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి టెక్నీషియన్స్, ఇద్దరు టెక్నీషియన్స్ పంపిస్తాం, పూనా నుంచి మా కంపెనీ ప్రతినిధులు మేము పంపిస్తాం. వాళ్ళు కావాలంటే 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, సంవత్సరం ఉంటారు, కానీ మీరు జీతాలు ఇచ్చుకోవాలని చెప్పి చెప్పారు. సో అవన్నీ కూడా ఏంటంటే ప్రతిపాదనలు కమిషనర్ గారి దగ్గర పెట్టడం, అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో ఏంటంటే పారిశుద్ధం మీద ఎక్కడ కూడా 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఈ మాన్యువల్స్లో వచ్చినటువంటి పొంగుతున్నటువంటి బ్లాకేజ్ అయిపోతున్నటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి మాత్రమే ఈ మిషన్ ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, మీరు అన్నట్టు 2 కోట్లు అవుతుంది. ఇప్పుడు మెషినరీకి మినిమం మరమ్మతులు లేవనేది అదేనండి. ఇప్పుడు దీనికి సపరేట్గా వాళ్ళు, వాళ్ళ ప్రతినిధులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అంటే మనకి వెహికల్ డిపోలో ఉంటుందండి, వాళ్ళ ప్రతినిధులు వచ్చి రిపేర్ చేస్తారు. ప్రింట్ మీడియా, లవ్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. నా పేరు చన్నగిరి రామ్మోహన్ రావు, 32 డివిజన్ కార్పొరేటర్ని. ఈ మిషన్ చూస్తానికి తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను పూనా తీసుకెళ్లారు. ఆ కంపెనీ వాళ్ళు ఆ మిషన్ గురించి ఏదైతే పాంప్లెట్లో ఇచ్చి పలానా పలానా విధంగా పనిచేస్తానని చెప్పి నాడు అయితే చూపించారు. ఎన్ని రకాలైతే అందులో మెన్షన్ చేశారు అన్ని రకాలు మేము పరీక్షించాం. 2-3 సందులకు వెళ్ళాం. ఆ మిషను వాళ్ళు చెప్పిన రక ప్రకారం అయితే అది ఎలా అయితే చెప్పారో అది మాత్రం బాగానే పనిచేస్తుంది. దానికి కూడా అది మిషన్ చాలా చిన్నది, చిన్న వ్యాన్లోనే ఫిట్ చేశారు. మనకు చిన్న చిన్న సందులు ఉంటాయి కాబట్టి పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఆ చిన్న మిషన్ కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద లారీలు చిన్న సందుల్లోకి వెళ్ళక చాలా డ్రైనేజీలు పొంగుతున్నాయి, పనికి వస్తుంది అనుకుంటున్నాను. ఇక ఖర్చు రేట్ అనేది అది మనకు తెలియదు, అసలు ఎంత ఏంటనేది కూడా మనకు అంత ఐడియా లేదు దాని గురించి. అదే అప్రాక్సిమేట్స్ చెప్పారు, దానికి ఇంచుమించుగా 35 లక్షలు 30 లక్షలు జిఎస్టీనే అవుతుందంట ఇక్కడ తీసుకురావడానికి. ఇక్కడే చూద్దాం అనుకున్నాం, హైదరాబాద్ కానీ ఎక్కడన్నా కూడా వెళ్ళి వాళ్ళ కంపెనీ వాళ్ళే పిలిచారు కాబట్టి, కంపెనీ వాళ్ళే తీసుకెళ్లారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా అయితే అక్కడ బాగానే పనిచేస్తుంది ఆ మిషన్. మన మిషన్తో వాటర్ ఫిల్అప్ చేసుకుని వెళ్తే 2 సందులకు వచ్చేసరికి ఆ వాటర్ మొత్తం అయిపోతుంది. ఈ మిషన్ ఏంటంటే వాటర్తో ఏ పని లేదు, అందులో ఉన్న వాటర్ని అదే తీసుకుని అదే కొంత డస్ట్ అంతా వేరు చేసి మళ్ళీ అదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి 1 కిలోమీటర్ కనుక ఈ వర్క్ ఈ మిషన్తో వర్క్ చేసుకోగలిగితే ఆ మిషన్ అయితే కనుక 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు రోజుకు చేయొచ్చు. ఉదాహరణకి రోజుకి 1 కిలోమీటర్ చేస్తే అది 4 కిలోమీటర్ల వరకు చేయొచ్చు ఆ మిషన్తో. ఎందుకంటే వాటర్కి వెళ్ళాల్సిన పని ఉండదు, వేస్ట్ వాటర్ వేస్ట్ పారబోయాల్సిన పని ఉండదు. ఓన్లీ చెత్త మాత్రమే ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి బయట పారబోసేస్తే సరిపోతుంది. బడ్జెట్ గురించే మాట్లాడలేదు, బడ్జెట్ గురించే మాట్లాడలేదు. ఎందుకంటే అసలు ఇంతవరకు అది ఇంకా కొనడానికి ఏం లేదు కదా, టెండర్లు వేయాలి, వాళ్ళు కొలవాలి, అవన్నీ ప్రతిపాదనలు పెడతారు. మేము మిషన్ చూస్తానికి నెల రమ్మని చెప్పారు, మిషన్ చూస్తానికి వెళ్ళాం. ఆ మిషన్ మిషన్ వర్క్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. వెళ్ళొచ్చిన తర్వాత మీ వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? మాట్లాడాము. ఏమన్నా ఏమైందని అడిగారు, ఉన్నది చెప్పాము. ఇంకా నాకు వేరే ఏం చెప్పాలా, ఏమైందని చెప్పని అడిగారు, ఎలా ఉంది ఏంటని అడిగారు, ఎలా ఉంది చూపించారు, బాగానే ఉందని నేను చెప్పాను. పనితీరు చూస్తానికి వెళ్ళాం, పనితీరు వరకు బాగానే ఉంది.
ఇప్పుడు నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదు, మా ఫ్లోర్ లీడర్ కానీ మీరందరూ కలిసి పార్టీ తరఫున అందరూ ఎలా చెప్తే అలా, మా ఫ్లోర్ లీడరు వాళ్ళు ఎలా చెప్తే అలా నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కడిని చెప్పేది కాదు, అది నన్ను పరిశీలించడానికి వెళ్ళారు. టెక్నికల్గా అది ఎలా ఉంది, బాగా పనిచేస్తుందో పనిచేయలేదు అనేది నేను చూశాను. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం అది బాగానే పనిచేస్తుంది. అంతవరకు చిన్న చిన్న సందులు ఎక్కువ, అందుకని అది చిన్న వ్యాన్ నేను చూసింది ఏంటంటే అదే చిన్న వ్యాన్ కానీ ఉంది. ఇప్పుడు మా డివిజన్ ఉంది, ఆ పెద్ద లారీ రోజు మాకు సమస్య, డ్రైనేజీ సమస్య. ఆ లారీ ఎక్కడ పట్టదు, మాన్యువల్గా తీయాల్సి వస్తుంది. ఇదే మేము ఊహించింది, ఇదైతే చిన్న చిన్నగా ఉందిలే చిన్న సందులోకి పనికి వస్తుందని చెప్పి ఊహించుకున్నాం. ఈ బడ్జెట్ అవన్నీ అనేది మీరు నడిపే వాహనం పైన పోలీస్ స్టిక్కర్ ఉందా, ప్రెస్ అనే స్టిక్కర్ పెట్టుకుని ప్రయాణిస్తున్నారా? నిజంగా మీరు పోలీస్ అయితే పర్వాలేదు, జర్నలిస్ట్ అయితే ఇబ్బంది లేదు. మీరు అదే వృత్తి చేయకుండా స్టిక్కర్ పెట్టుకున్నారో తస్మాత్ జాగ్రత్త. విశాఖలో ఇలాంటి నకిలీ స్టిక్కర్లపై దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం హనుమంతవాక మద్దలపాలెం జంక్షన్లో శనివారం ఉదయం ADCP ఆదినారాయణ పర్యవేశంలో ACP కుమారస్వామి, CI షణ్ముఖుల నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. మద్దలపాలెంలో నిర్వహించిన తనిఖీలలో ఊహకందని నకిలీ స్పీకర్లతో వాహనదారులు పట్టుబడ్డారు. అయితే వీరిలో కొంతమంది పోలీస్ స్టిక్కర్లతో దర్శనమిచ్చాయి, మరికొంతమంది కార్లపైన ప్రెస్ స్టిక్కర్లతో చలామణి అయిపోతున్నారు. జిల్లా సరిహద్దులు దాటి ఆర్డీఓ బోర్డు పెట్టుకుంటూ కారులో షికారు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించి ఆర్డీఓ బోర్డు తొలగించారు. అయితే వీరిలో కొంతమంది నిజమైన పోలీసులు, జర్నలిస్టులు ఉండడంతో వారిని విడిచిపెట్టారు. మరికొంతమంది ప్రభుత్వ అధికారుల కార్లకు బోర్డులు పెట్టుకుని దర్జాగా తిరిగేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇలా పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువ మందిని నకిలీ స్పీకర్లతో ప్రయాణించడంతో పోలీసు శాఖ మరికొంతకాలం పాటు స్పెషల్ డ్రైవర్లు చేయాలని నిర్ణయించుకుంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేంత వరకు డ్రైవర్స్ కొనసాగుతారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ADCP ఆదినారాయణ మాట్లాడుతూ ఇప్పటికే చాలామంది నకిలీ స్పీకర్లతో తిరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి నకిలీలు తప్పించుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ అన్నారు. ఈ డ్రైవ్లో నిజమైన ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. 4 గంటల పాటు ఈ డ్రైవ్ నిర్వహించామన్నారు ADP ఆదినారాయణ. వెళ్ళిపోమానండి, నేను పట్టుకెళ్ళిపోమానండి. ఇది కాదు, ఇదేం లేదు, మాకు అది ప్రస్తుంది కాదు. పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? అన్న లాస్ట్కి ఉద్యోగం కొన్నప్పుడు పెట్టాలి. డ్రైవింగ్ లైసెన్స్
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దొంగల బీభత్సం. స్థానికులు అడగగా వినాయక నిమజ్జనం గురించి వెహికల్స్ ని వెతుకుతున్నామని చెబుతున్న దొంగలు. సీసీ కెమెరాల్లో ఫీడైన దృశ్యాలు. ఏపీజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక. యూజీడీ డ్రైన్ శుభ్రపరచటకు అత్యాధునిక టెక్నాలజీ. వెంకట సత్యనారాయణ పూణేలో బీఎంసీ బృందం పర్యటన. ఆధునిక టెక్నాలజీ వాహనాలను పరిశీలించిన బృందం. గుంటూరులో అమ్మాజీ పావని మెమోరియల్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాన్ని హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత ఘనంగా ప్రారంభించారు. మీరు నడిపే వాహనం పైన పోలీస్ స్టిక్కర్ ఉందా? ప్రెస్ అనే స్టిక్కర్ పెట్టుకుని ప్రయాణిస్తున్నారా? నిజంగా మీరు పోలీస్ అయితే పర్వాలేదు, జర్నలిస్ట్ అయితే ఇబ్బంది లేదు. మరి అదే వృత్తి చేయకుండా స్టిక్కర్ పెట్టుకున్నారో తస్మాత్ జాగ్రత్త. మాస్టీవి న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.